సభ్యులు దొరబాబు గారు, మీ అందరి అభిమాన నాయకుడు, ఈరోజు పెద్ద ఎత్తున మీరందరూ ఆ నాయకత్వంలో వచ్చారు. గౌరవనీయులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, యువ నాయకుడు గౌరవనీయులు నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు, ఇలా డిసిసిబి చైర్మన్ కూడా మీకు వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు. వారిని మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ఇక్బాల్ అహ్మద్ గారిని, ఇంకొక పక్కన చూస్తే చాలా మంది, ఒక 60 మంది సర్పంచ్లు వచ్చారు, 25 మంది ఎంపీటీసీలు వచ్చారు, ఒక ఎంపీపీ, ఒక జెడ్పీటీసీ, 6 మంది సింగిల్ విండో అధ్యక్షులు వచ్చారు. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే కొత్తగా చేరే వాళ్లే కాకుండా తెలుగుదేశంలో ఉండే నాయకులు కూడా వచ్చారు, కలిసి వచ్చారు. ఇది ఒక వినూత్నమైనటువంటి స్పందన, మనస్ఫూర్తి ఇద్దరిని నేను తీసుకున్న పాత వాళ్ళందరూ కూడా మేము కూడా ఇంతవరకు పార్టీలో ఉండేవాళ్ళు కూడా వాయిల్ పాడులో తెలుగులేని శక్తిగా ఎవరికి కావాలంటే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు కావాలని వాళ్ళు కోరుకున్నారు. కిషోర్ కుమార్ రెడ్డి గారు మీ అందరి దగ్గరకు వచ్చి మనం ఏం చేస్తే బాగుంటుందంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, నియోజకవర్గ భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీలో చేరితే బాగుంటుందని ముక్త కంఠంతో మీరందరూ చెప్పి వచ్చారు. ఇప్పుడే చెప్తున్నా, నేను ఏదో 1000 మంది వస్తారనుకుంటే 3000 మంది వచ్చారు. ఎందుకంటే ప్రజలకు సేవ చేసినప్పుడు ప్రజలు చూపించే స్పందన చాలా ముఖ్యం. మిగిలిన నాయకులు కూడా అది ఒక శిరోధారణిగా ఉంటుంది. ఈరోజు మీరు చూస్తే వారి కుటుంబం ఇప్పుడు కాదు, వారి తండ్రి అయితే 1962లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్రంలో ఎవరైనా గౌరవిస్తారంటే ఆ రోజు నల్లారి అమర్నాథ్ రెడ్డి గారిని. నేను 78 ఆయన కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆయన నేను మంత్రిగా కూడా ఉన్నాం, అది చరిత్ర. ఆ తర్వాత మీరు చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు 4 సార్లు అయ్యారు, మన జిల్లాలో 8 సార్లు ఎమ్మెల్యే ఏకైక ముఖ్యము నల్లారెడ్డి. దానికి కూడా కారణం మీరు చూస్తే ప్రజల ఆదరణ, అనునిత్యం ప్రజలతో ఉన్నారు. నేను కూడా కొన్నిసార్లు వ్యతిరేకంగా పనిచేసిన, నేను ఈరోజు కూడా చెప్తున్నా నాకు ఇప్పుడు కూడా ఎంత అభిమానం అంటే ఆ రోజు అమర్నాథ్ రెడ్డి గారితో పనిచేసినప్పుడు స్ఫూర్తి ఎప్పుడు. ఒక గౌరవమైన కుటుంబం, రాజకీయ సాంప్రదాయాలు ఉండే కుటుంబం, ప్రజల కోసం పనిచేసిన కుటుంబం, అదే నా గౌరవం ఆ కుటుంబం పైన. ఈరోజు అలాంటి కుటుంబం తెలుగుదేశం పార్టీలోకి వచ్చిందంటే పశ్చిమ తాలూకాల్లో తిరుగు లేదు. ఎక్కడా నాకు బాగా నమ్మకం ఉంది. ఈరోజు మనస్ఫూర్తిగా మన ఇక్బాల్ అహ్మద్ గారు మనస్ఫూర్తిగా చెప్పాను, సార్ మీరు ఏ నిర్ణయం తీసుకున్న సంతోషం అంటే నేను ఉంటే చెప్పాను, నీ భవిష్యత్తు నాకు వదిలిపెట్టు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది, నల్లారి కుటుంబం చాలా అవసరం, మీరు కూడా స్వాగతించారంటే నిన్ను వచ్చి ఈరోజు ఇక్కడే ఉండి మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఆయన రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటానని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఈరోజు చిత్తూరు జిల్లా రాజకీయాలకు తెలియంది కాదు, దేశంలోనే సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాష్ట్రంలో పుట్టిన జిల్లాలో పుట్టిన కూడా మాట్లాడారు నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు. వాళ్ళ కూడా గుర్తు చేసుకునే విధంగా మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. ఉన్నారు కానీ ఆయన మాట్లాడిన విధానం కూడా ఈరోజు చాలా ఇబ్బందుల్లో మన విభజన జరిగింది, హేతు భద్రత లేదు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా పోరాడారు, గట్టిగా కూడా పోరాడారు. చెప్పాలంటే ఆయన పోరాడి కడా
ఆయన రాజకీయ జీవితం ఏమైనా పర్వాలేదు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని పోరాడిన వ్యక్తి అదే సమయంలో అవతల వ్యక్తిని ఒకసారి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాటకంలో చాలా రాణించాడు, అప్పుడు ఆడాడు నాటకాలు ఆడాడు. ఆ రోజు మీరు చూస్తే సోనియా గారిని ఎంతని మాట్లాడడం, ఎదురు నాటకాలు ఆడడం, దానిపైన ఆవిడ కూడా కోపం వచ్చి కేసులని పెట్టడం, తర్వాత జైలు పోవడం, మళ్లీ కాలబేళానికి వెళ్ళి ఆమె దయా దర్శనం పేరు తీసుకొని వచ్చి ఇద్దరు కలిసి కపట నాటకం ఆడారు. బయట అయితే ఈ నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ పోరాడేట్టు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం చేశారు, కానీ మనస భాష చిత్తశుద్ధ పనిచేసింది కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన కూడా రావాలంటే ఆడించాడు, కానీ ఆయన ఒకటే ఆలోచించాడు, నేను నమ్మాను రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని, కాబట్టి ఎట్టి పరిస్థితులు విభేదించాలని విభేదించిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారిని. అయితే తెలుగుదేశం పార్టీ విషయం మీకు బాగా తెలుసు, అంత మనకు కూడా ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనం కోసం ఎన్టీఆర్ పెట్టిన పార్టీ, అదే సమయంలో ప్రజలందరూ ఒకటే ఆలోచించారు, ఈ సమయంలో ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ కష్టాల నుంచి గట్టిపించాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమని ఉద్యమించడం నాకు కనిపిస్తారు. ఒక పక్క రాయలసీమ నీళ్లు లేవు, ఇండస్ట్రీస్ లేవు, పెట్టుబడులన్నీ హైదరాబాద్ పెట్టు, ఇబ్బంది పడకుండా కాపాడాలనే ఉద్దేశంతో ఏకైక లక్షలు పోతున్నాం. ఒక పక్క సమీక్షల కార్యక్రమాలు 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశాం, 10,000 కోట్ల రూపాయలు డాక్టరా సంఘాలకు ఇచ్చాం, 46 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాం. అదే మనం చూస్తే రేషన్ కానీ పింఛన్ కానీ ఒక్క పైసా అవినీతి లేకుండా ఈరోజు మీరు ఇంత ఉత్సాహం వచ్చినటువంటి కారణం ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అమలు చేసే తీరేనని కూడా నేను తెలియజేస్తున్నా. చిత్తూరు వరకు నీళ్లు తీసుకెళ్తాం, కుప్పాలి కూడా నీళ్లు తీసుకెళ్తాం, అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం, భూగర్భ జలాలు పెంచి అన్ని విధాలు ఆడుకుంటాం. ఈరోజు ఇంకో పక్క చూస్తే మన ప్రాంతం అంతా కూడా టమోటా బ్రహ్మాండంగా వస్తుంది. భవిష్యత్తులో ఒకప్పుడు మీరంతా టమోటా పండించి ఓసారి రోడ్డు మీద వాళ్ళేసేవాడు. నేను ఉంటే ఆలోచిస్తున్నా, ఏషియాలోని అతి పెద్ద మార్కెట్ మదనపల్లి పీరేరు వాయుపాట టమోటా మార్కెట్ పెద్ద మార్కెట్ ఇది, దీన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తాం. మెజారిటీ గురించి ఆలోచిస్తున్నాను. అందుకే నేను ఈక్వల్ కూడా మాట్లాడాను, వారు కూడా అవి ఇస్తున్నా. వారి అనుమతితోనే ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇప్పటి నుంచి కిషోర్ ఈరోజు ఇంకో పక్క అమర్నాథుడి గారి కుటుంబం కానీ నల్లారి కుటుంబం కానీ ఇవన్నీ కూడా రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబాలు, ఏదో ఆశామాషగా రాలేదు, ఏదో చిన్న చిన్న విషయాల కోసం రాలేదు, ప్రజల పైన ఒక అభిమానంతో మక్కువతో పనిచేస్తున్నారు. ఈరోజు అందుకే నేను మనందరూ కోరుతున్నాం, ఈరోజు ఏ విధంగా రాజకీయాలు ఉంటాయంటే అసెంబ్లీ జరుగుతా ఉంటే ప్రతిపక్షం చూస్తే అసెంబ్లీ కూడా రాకుండా ప్రతిపక్షం ఎప్పుడో చరిత్రలో చూశారా తమలో నేను అడుగుతున్నా, ఎప్పుడో చూశారా? అసెంబ్లీ జరుగుతా ఉంటే అసెంబ్లీ నుంచి పోరాడతారు తప్ప ఈరోజు అసెంబ్లీ నుంచి పారిపోయే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమన్నారో నాకైతే అర్థం కావడం లేదు. దానికి కుంటి సాగు చెప్తున్నారు. ఈరోజు నేను ఒకటే పిలిపించాను, ప్రజలు 180% తృప్తిగా ఉండాలనేది నా ఆలోచన. ప్రభుత్వ విధానాల వల్ల నాకు ఆ నమ్మకం ఉంది. పరిష్కార వేదిక పెట్టాను, ప్రతి ఒక్క సమస్య పరిష్కారం చేస్తాను, రియల్ టైం గవర్నెన్స్ పెట్టాం, ఎక్కడ ఎవరికి ఇబ్బందుల్ని పరిపాలనిస్తాం. నేను రెండు రోడ్డు వేస్తానంటాడు, లేకపోతే చిత్తూరు పట్టం అంటాడు, దళారి అంటాడు, నేను ఆ మాటలు వాడలేను. ఎప్పుడన్నా చూసాను నేను ఆ మాటలు వాడానా? ఎప్పుడో ఆ మాటలు నేను వాడను, ఎన్ని తిట్టినా పడతాను,
అది కూడా మీ కోసం పడుతున్నా, ప్రజల కోసం పడుతున్నా. కానీ నేను ఒకటే చెప్పాను, ఎవరన్నా అడ్డుకుంటే ఆగేది లేదు, అవసరమైతే బుల్లెట్ లాగా దూసుకెళ్తాం తప్ప అభివృద్ధిలో ఎదురుగా సమస్య లేదు. కానీ కొన్ని ఇబ్బందులు కలిగించారు, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బాధ్యత సహకరించే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి అందరికి హామీ ఇస్తూ, మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పార్టీలకు ఆహ్వానిస్తున్నా. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా, అన్ని విధాలు మిమ్మల్ని ఆదుకుంటానని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం.